హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు శంకర్ సైన్స్ అండ్ టెక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకి ఐఫోన్ ఎక్స్ అనేది 2017 అక్టోబర్లో లాంచ్ అయింది. కానీ దీన్ని మనం ఇప్పుడు పర్చేస్ చేయొచ్చా లేదో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ ఐఫోన్ ఎక్స్ అనేది 2 కలర్ వేరియంట్స్లో అవైలబుల్లో అయితే ఉంది. ఒకటేమో వైట్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్. ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో మనకి గ్లాస్ ఫినిష్తో వస్తుంది, అంటే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ బ్యాక్ సైడ్ అంతా గ్లాస్తోనే ఉంటుంది. బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా మీకు సేమ్ ఈ విధంగానే బిల్డ్ క్వాలిటీ అనేది లభిస్తుంది. మనం ఇంకా దీని స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే POLED స్క్రీన్ అనేది మనకి ఇందులో లభిస్తుంది. ఈ POLED స్క్రీన్ ఏంటంటే, LED స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో టాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది రెటీనా డిస్ప్లే అని కూడా యాపిల్ అనేది దీని పేరు పెట్టింది. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇందులో నాచ్ డిస్ప్లే అలాగే డ్యూయల్ కెమెరా సెటప్ ఉండడం వల్ల మనం దీన్ని బై చేసిన ఒక 2 ఇయర్స్ వరకు కూడా మనకి అప్డేటెడ్ వెర్షన్లోనే ఉంటుంది. ఇంకా దీని XOS ఏదైతే ఉందో అది మనకి 11.0 మీద రన్ అవుతుంది. కాబట్టి ఇది ఒక కొత్త మంచి OS అని కూడా చెప్పచ్చు. ఐరిస్ స్కానర్ కూడా ఇందులో లభిస్తుంది. మనం దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే 5.8 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది లభిస్తుంది. ఇది రెటీనా డిస్ప్లే. అలాగే మనకి iOS 11.1.1 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇందులో ఇంకా A11 చిప్ బయోనిక్ హెక్సా అనే ఒక కొత్త పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇందులో యూస్ చేశారు. ఇందులో మీకు ల్యాగ్స్ అయితే ఏముండవు, కాబట్టి మీరు ఈ మొబైల్ని పర్చేస్ చేయొచ్చు. ఇంకా మనకి 3GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది లభిస్తుంది. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మనకి ర్యామ్ 3GB అనేది సరిపోతుంది. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ యాప్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటే మీకు 4GB కంపల్సరీ ఉండాలి. మనకి ఇందులో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే లభిస్తుంది. సో మీరు SD కార్డ్ ఇందులో ఇన్సర్ట్ చేయడం కుదరదు, కాబట్టి మీరు 128GB మోడల్ కానీ లేకపోతే 256GB మోడల్ కానీ పర్చేస్ చేయాలి మనకి. ఎందుకంటే iOS లో యాప్స్ అనేవి చాలా ఎక్కువ MB అయితే కన్జ్యూమ్ చేస్తాయి, కాబట్టి మీరు ఎక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్ని అయితే పర్చేస్ చేయాలి. దీంట్లో మీకు 2716 mAh లిథియం అయోన్ బ్యాటరీ అనేది లభిస్తుంది. కాబట్టి మీరు పవర్ బ్యాకప్లో మీరు ఎటువంటి ప్రాబ్లమ్ని అయితే దీంట్లో నోటీస్ చేయలేరు. మనకి iOS అనేది తక్కువ బ్యాటరీ లైఫ్ కన్జ్యూమ్ చేస్తుంది, కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీకు 1 ఇయర్ మ్యానుఫ్యాక్చరర్ వారంటీ అయితే లభిస్తుంది. బ్యాక్ కెమెరా మనకి 12 MP ఉంటుంది. ఇంకా డెప్త్ సెన్సింగ్కి మనకి 7 MP కెమెరా అయితే వీరు బ్యాక్ సైడ్ ఇచ్చారు. మనం ఒకసారి దీన్ని డెమో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే మనకి ఐఫోన్ ఎక్స్ అనేది మనకి డెమో పీస్ అనేది అవైలబుల్లో ఉంది. సో నేను దీన్ని ఒకసారి రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చూస్తే మనకి ఇందులో 6.8 ఇంచ్ LED డిస్ప్లే అయితే లభిస్తుంది. పైన మనకి నాచ్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ బాడీ ఫినిష్ అప్తో వస్తుంది. ఇంకా డ్యూయల్ కెమెరా సెటప్ అయితే దీంట్లో కనిపిస్తుంది. చుట్టూ మనకి అల్యూమినియం గ్లాస్ ఫినిష్తో అయితే వీళ్ళు కోటింగ్ అనేది చేశారు. సో మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి iOS 11.1 మీద రన్ అవుతుంది. సో మీరు అది నోటీస్ చేయొచ్చు కొత్త OS ని. అలాగే మనకి ఇందులో పైన చూసుకుంటే ఇయర్ పీస్ ఉంది, అలాగే ఐరి స్కానర్ అయితే మనకి స్కాన్ అనేది చేస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా మనకి ఇందులో లభిస్తుంది. మనం ఒకసారి దీన్ని సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, దీంట్లో అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి మొబైల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తుంది. మీరు చూస్తే మనకి ఇది పైన నాచ్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే కింద చూసుకుంటే మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒప్పో ఫైండ్ ఎక్స్ కానీ వివో నెక్స్లో కానీ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకుంటే ఇది మనకి 64GB మోడల్, 3GB ర్యామ్ అనేది మనకి ఇందులో లభిస్తుంది. 4GB ర్యామ్ వేరియంట్ ఉంది, అలాగే 6GB వేరియంట్ కూడా ఇందులో ఉంది. ఇంకా దీని గురించి మనం చెప్పాల్సింది ఏంటంటే దీని OS అనేది మనకి కొత్తగా ఉంటుంది. అలాగే A9 చిప్ వల్ల మనకి కొంచెం ఫాస్ట్గా అయితే మీరు ఇందులో ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు. ఇంకా మనకి ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే మనకి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీతో అయితే వస్తుంది. అలాగే సైడ్ చూసుకుంటే మనకి అల్యూమినియం ఫినిష్ అప్తో అయితే మనకి మొబైల్ అనేది వస్తుంది. మనకి పవర్ బటన్ ఇందులో చాలా థిక్గా అయితే ఉంది, ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఓవరాల్గా దీని ఫిజికల్ బిల్డ్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్స్ అలాగే దీని బిల్డ్ క్వాలిటీ కావచ్చు ఇలాగా అన్నిటితో పోల్చుకుంటే ఆ ప్రైస్కి ఇది కొంచెం తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఆ ప్రైస్తో వేరే మొబైల్స్ చూసుకుంటే మనకి కొంచెం ఎక్కువ ఫీచర్స్ అనేవి లభిస్తాయి. కానీ మీరు iOS యూజర్ అయితే మీకు ఇది చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇంకా మనం చూసుకుంటే సెక్యూరిటీ పరంగా అయితే మొబైల్ నెంబర్ 1 అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఇందులో ఐరి స్కానర్ అయితే లభిస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ లాంటి ఫీచర్స్ కూడా ఇందులో చాలా అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మనం ఈ మొబైల్ని పర్చేస్ చేయాలా వద్దా అని మీరు ఒక డెసిషన్కి వస్తే మీరు ఈ మొబైల్ని అనేది బై చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే లెనోవో మనకి స్టేట్మెంట్ ఇచ్చింది, అదేంటి అంటే 5G ఫోన్స్ అనేవి మనకి 2019లో రాబోతున్నాయి. అలాగే యాపిల్ కూడా 5G ఫోన్స్ని తీసుకొస్తానని మనకైతే స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి మీరు వచ్చే 5G ఫోన్స్లో అది కూడా యాపిల్లో మీరు తీసుకోవాలంటే కొంచెం వెయిట్ చేయవలసి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కొత్త ఫోన్స్ ఏవైతే ఉంటాయో ఇదే ప్రైస్లో వీళ్ళు తీసుకురొస్తామని మనకైతే న్యూస్ అయితే ఉంది. కాబట్టి మీరు కొంతకాలం వెయిట్ చేస్తే మీకు 5G ఫోన్స్ అనేవి కూడా ఇదే ప్రైస్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు 5G ఫోన్స్ని పర్చేస్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి, లేకపోతే ఈ మొబైల్ని పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.